కరోనా వైరస్ కారణంగా గాజువాక 64 వార్డు గంగవరం గ్రామంలోకి ఎవరిని రానివ్వడమని గంగవరం 4 గ్రామాల ప్రజలు మరియు యువజన సంఘం సహకారంతో గంగవరం గ్రామం ఎంట్రన్స్ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సభ్యుడు కొవిరి కృష్ణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు ప్రజలందరూ కూడా ఇంట్లోనే ఉండాలని, కరోనా విజృంభిస్తున్న వేళ ఇటువంటి చర్యలు మంచివి అని ఆయన అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ, గంగవరంలో ఉన్న ప్రజలందరూ కూడా తమకు తాము స్వీయ నిర్బంధం పాటించాలని, వారి శుభ్రతే వారిని కాపాడుతుందని, దయచేసి ప్రజలెవరూ కూడా గుంపులుగా ఉండవద్దు అని, అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటికి రావద్దని ఆయన వేడుకున్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా యూత్ కమిటీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈ కరోనా వైరస్ గురించి విధానాలు చెప్పారో, 4 నెలల 15వ తారీఖు వరకు అందరూ కూడా గృహ లోపల ఉండాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. అలాగే ఇక్కడ ఉన్న సీఎం గారు కూడా అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చెప్పారు. ఏమని చెప్పారంటే, అందరూ కూడా వాళ్ళ పిల్లలు ఇంట్లోని పెట్టుకొని బయటికి రానికుండా అందరూ కూడా దీన్ని పాటించాలి, ఈ కరోనా వైరస్ అనేది ప్రజల వరకు రానికుండా ఉంచాలని అందరూ కూడా ప్రత్యేకంగా చెప్పారు. అలాగే నిత్య సరుకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ఇంటికి పంపిణీ చేస్తానని చెప్పేసి గవర్నమెంట్ వెంటనే స్పందించింది. అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్ వైద్యులు కూడా వాళ్ళు కూడా స్పందించారు. అలాగే ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. అలాగే ఈ గంగవరం గ్రామంలోని యూత్ కమిటీ కురవాళ్ళందరూ కూడా వెంటనే దాన్ని స్పందించి ఇద్దరు ఒక బైక్ వేసుకెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా కురవాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అమ్మ, మీరందరూ కూడా ఇంట్లోనే పెట్టుకోండి, ఆ కరోనా వైరస్ అనేది మామారిని మీ గ్రామాలకు రెప్పించకూడదని చెప్పేసి కురవాళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళ స్పందన చూసి ఈరోజు గంగవరం గ్రామంలోని పెదమరు గుడి వద్ద ఆర్చ్ దగ్గర అలాగే తోలుగేట్ అనేది మా గ్రామస్తులు ప్రత్యేకంగా పెట్టుకున్నారు. అలాగే ఎవరైనా ఔటర్స్ వస్తే గ్రామంలోకి ఎంచుగా మేము రానవట్లేదు. అలాగే మా గ్రామస్తులు ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఒక 10 డ్రమ్ములు పెట్టి వాళ్ళతో హ్యాండ్ వాషింగ్ చేయించి మోసైతుల వరకు చేయించి వాళ్ళు ఎంచుగా లోపల పంపిస్తాం. అలాగే ఇక్కడ యూతులు అందరూ కూడా వెంటనే స్పందించి వాళ్ళందరూ కూడా గ్రామంలోకి వెళ్ళి మంచి మాటలు చెప్పి వాళ్ళందరినీ కూడా ఇంట్లో పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకా కూడా మా యూతులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు సాయం చేసి మమ్మల్ని ఎంచుగా గుర్తించి మాతో పాటు కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఈ ప్రత్యేక గంగవరం గ్రామస్తుడిగా నేను చలవు తీసుకుంటున్నాను. ఈ 64వ వార్డులో గంగవరం గ్రామ ప్రజలు, పెద్దలు, అలాగే యువజన సంఘాలు అందరూ కోరిక మేరకు, అలాగే యువజన సంఘాల అందరూ కూడా సహాయకారంతో ఈరోజు గంగవరంలో ప్రతి వీధికి వెళ్ళి యువకుల సహకారంతో అందరూ కూడా గంగవరాన్ని ఈ కరోనా ఎఫెక్ట్ నుండి కాపాడుకోవడానికి ప్రతి ఒక్క యువకుడు కూడా ఒక సైనికుడిలాగా కష్టపడుతున్నారు. దీనికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గంగవరం నుండి ఔటర్స్ని బయట నుండి రానివ్వకుండా పోలీసు వారి సహకారంతో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి సహకారం చేసిన అన్ని యువజన సంఘాల నుండి, స్పోర్ట్స్ సంఘాల నుండి, గ్రామ పెద్దల నుండి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ గంగవరంలో ఇప్పుడు వరకు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మార్కెట్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఉదయాన్నే సంఘ ప్రతినిధులందరూ కూడా, యువజన సంఘాల నాయకులందరూ కూడా కమిషనర్తో మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారి సలహా మేరకు ఈరోజు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఈ గంగవరంలో ఇంకో 2 రోజుల్లో కూడా మార్కెట్ ఊర్లోకి వచ్చేటట్లుగా చర్యలు కూడా ఇక్కడ ఉన్న యువజన సంఘ నాయకులందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది.